ఇక దరఖాస్తులు బంద్ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం రెండు రోజులే రేపు రెండు రోజుల ఈ దరఖాస్తులు నిలిపేసినట్టు మొదటిగానే ప్రకటించింది ముప్పై ఒకటి ఒకటి రోజులు ఈ దరఖాస్తులకు హాలిడే తర్వాత మళ్ళీ తిరిగి రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా బెచ్చరత కొనసాగుతూనే ఉంటాయి ఇక నమస్ తెలంగాణ పత్రిక చూస్తే పవర్ ఫైటింగ్ విద్యుత్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం విద్యుత్ సంస్థలకు అప్పులు ఉండొద్దు రాజస్థాన్ కరెంట్ అప్పు యాభై మూడు వేల కోట్లు అని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తున్నాడట ఇదేంది అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయం ఆధునీకరణించిన రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ అయోధ్యలో పదిహేను వేల కోట్ల పనులకు శంకుస్థాపన ఇరవై రెండు శ్రీమోని శ్రీ రాముని ప్రతిష్టాపన తర్వాత ఆ రోజు ఎవరు రావద్దు ఇరవై మూడు నుంచి అయోధ్యకు అందరూ రావచ్చు ప్రధాని మోదీ ఇక గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఐదు లక్షల ప్రమాదమీ ప్రమాదవ శాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పదమూడు వేల కోట్ల అప్పు కోసం మూడు నెలలుగా అంటే వచ్చేటువంటి మూడు నెలల్లో పదమూడు వేల కోట్ల అప్పు కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ చేసిందట ఇక కరెంటు కట్ రోగి మృతి వరంగల్ ఎంజీఎం దావకంలో ఘటన విద్యుత్ అంతరాయం వెంటిలేటర్ పనిచేయకపోవడం చేయకపోవడం బంధువుల ఆరోపణ విద్యుత్ అంతరాయంతో కాదు వ్యాధి తీవ్రత వల్లే మృతి అన్న ఎంజీఎం వైద్యుల స్పష్టీకరణ ఇక ఆర్టీసీ భూముల లీజుకు జీహెచ్ఎంసీలోని పదమూడు పాయింట్ పదహారు ఎకరాలకు టెండర్లు పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం ఆ మరుసటి రోజు టెండర్ ఫలితాల ప్రకటన వంద కోట్ల టర్నోవర్ కట్టిన సంస్థలకు ఛాన్స్ ఆదాయం సమకూర్చుకునే పనిలో టీఎస్ఆర్టీసీ భూములు లీజుకి ఇస్తున్నదట ఇక ప్రజాపాలన గందరగోళం దరఖాస్తులు దొరక జనాల తిప్పలు వేకువజాము నుంచే సెంటర్ల వద్ద బార్లు ఇక త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అంటూ నిన్న ఒక ఎనభై బస్సులు కూడా పొన్నం ప్రభాకర్ ఇక పత్తి రైతుకు పుట్టేడు కష్టాలు ప్రభుత్వ మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు సిసిఐ ఇస్తున్నది ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఆరు వేల ఐదు ఇస్తున్న ప్రైవేట్ వ్యాపారులు ఇక సాకులు చెప్తూ ధరలో కోతలు నిరుడు పద్నాలుగు వేలు పలిన క్వింటాల్ పత్తి పద్నాలుగు వేల రూపాయలు ఎవరిని ఇచ్చిర్రా ఏ రైతుకైనా పద్నాలుగు వేల రూపాయలు వచ్చిందా గతంలోనట నిరుడు ఇక మద్దతును పదివేలకు పెంచాలని డిమాండ్ సో ఏదేమైనా కూడా ఈసారి రైతులకు ఆశించిన మీరైతే ఫలితం దక్కడం లేదు ఒకటి పత్తికి సరైన ధర లేకపోవడం ఆ తర్వాత మిర్చి పంటలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిర్చి పంట మొత్తం ఖరాబ్ అయిపోయిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట మొత్తం కూడా అదొక కొత్త రకమైనటువంటి రోగం లాంటిది వచ్చేసి మొత్తం మిర్చి పంట మొత్తం నాశనం అయిపోయింది ఇక మిగిలింది ఏంటంటే ఈ పత్తి మీద ఆశ ఉంటుందంటే ఈ పత్తి కూడా రేటు సరిగ్గా లేకపోవడం దాన్ని ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే పెట్టుబడి విషయానికి వస్తే ఒక ఎకరానికి సుమారుగా ఈ పెరిగినటువంటి పెస్టిసైడ్స్ ధరలు కావచ్చు మందు ఫెర్టిలైజర్కి సంబంధించిన ధరలతో కావచ్చు పెట్టుబడి పెరుగుతుంది సాయం పెట్టుబడి ఎంత పెరుగుతుంది సుమారుగా ఒక్కో ఎకరానికి యావరేజ్గా విత్తనాల నుంచి మొదలుకుంటే దాన్ని దుక్కి దున్ని విత్తనం వేసి ఆ తర్వాత దానికి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ చేసి కలుపు కోసం రకరకాలుగా వాటిని వెచ్చించాల్సిన డబ్బు ఎంత అంటే సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల వరకు వాళ్ళకు ధర బలుకుతుంది ఎకరానికి యావరేజ్గా ఇది ఇంకా పెద్ద ఎత్తున కాదు కేవలం పై పైన అని లెక్కలు ముప్పై నుంచి నలభై వేల వరకు సుమారు నలభై వేలు వేసుకున్నా కూడా ఒక క్వింటాల్కి పత్తి ఎంత అంటే ఇప్పుడున్న ధర ఆరు వేల రూపాయలు అంటే ఎంత వస్తుంది సుమారుగా ఒక ఇప్పుడు పరిస్థితుల్లో వర్షాలు ఎప్పుడు ఆగస్టులో పోతే వరకు వర్షాలు లేవు అసలు సో వర్షాలు లేనటువంటి ఈ డ్రై ఏరియాస్లో మనం చూస్తే కనుక యావరేజ్గా ఒక్కొక్క ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్ళు అంటే సుమారుగా ఏడు క్వింటాలు వేసుకున్న ఏడు క్వింటాళ్ళు ఆరు వేల రూపాయల చొప్పున అంటే ఒక దగ్గర ఆరు వేల అయినందులో ఒక దగ్గర ఆరు వేల తొమ్మిది అట్లా ఉందనుకోండి ఆరు వేలు యావరేజ్గా మనం వేసుకున్నా కూడా ఎన్ని వాళ్ళకి వచ్చేది అంటే ఆడికాడికి పెట్టుబడి సాయం తప్ప వాళ్ళకి మిగిలేదు ఏం లేదు రోజువారి కైకిలు కూడా వస్తలేదు వాళ్ళకి రైతులకి సో వీటిని ప్రత్యేక దృష్టి సారించాలి ప్రత్యేకంగా రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇక మిర్చి పంట గురించి ఏదైతే ఖరాబ్ అయిందో ఆ ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ఆ ఫసల్ బీమా ఏదైతే ప్రవేశపెడతామని హామీ ఇచ్చిరో ఆ ఫసల్ బీమా కింద ఒకవేళ పాసిబుల్ అయితే గతంలో వేసిన పంట అయితే మిర్చి పంట మీద కూడా మీరు ఫసల్ బీమా అమలు చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ ఇన్సూరెన్స్ ఏదో లేక ప్రీమియం ఏదో వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరవై రెండు వందల మంది మృతి హామాసు ఉగ్రవాదులపై దాడుల ముమ్మరం ఇక అమెరికాలో భారత కుటుంబ మనమానాస్పద మృతి మాసాచ్యూసెట్లో మాసాచ్యూసెట్స్లోని వారి ఇంట్లో ఘటన బయట వ్యక్తుల ప్రమేయం లేదు గృహహింసే కారణమన్న పోలీసులు రైట్ ఇక ఇది ఓవరాల్గా హెడ్లైన్స్ అన్ని రకంగా ఇక వీటికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈనాడు పత్రిక విషయానికి వస్తే త్వరలో మెగా డిఎస్సి సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ బడిలేని ఊరు ఉండొద్దు మూసివేసిన వాటిని తెరిపించాలి మన ఊరు మనబడి నిధులు వినియోగంపై విచారణ ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్స్లు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజన్నా ఇట్లా విద్యార్థులతో గెలిచి మాట్లాడడో నిరుద్యోగుల గురించి ఆలోచించుడో లేకపోతే నిరుద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రత్యేక సమీక్ష పెట్టడో అప్పుడున్నటువంటి సిఎస్ శాంతికుమార్ కానీ అంతకన్నా ముందు ఎవరైనా పేరు ఎస్కే జోషి కానీ తర్వాత ధరణికి సంబంధించిన దేవుడు ఎవరు ఆయన ఆయన పేరు గుర్తుకొస్తలేదు సోమేష్ కుమారు సారీ సోమేష్ కుమార్ ఆయన పెట్టి ఏమైనా సమీక్ష పెట్టాయినా ఇంకేదైనా చేసిన దాఖలాలు ఉన్నాయా ఆయన పెట్టు ఆయన పక్కన పెట్టుకుని సలహాదారుడు అంటే లేకుండా చీఫ్ సెక్రటరీ అన్ని అని అర్హతలు ఇచ్చిన తర్వాత ధర్ణి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను నాగం పట్టిచ్చిండు ఎక్కడికెక్కడ ధర్ణి సమస్యలు కోకూలలుగా వస్తున్నాయి మీరు ప్రజాపాలనాన్ని పెట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రజావాణి కార్యక్రమాల్లో కూడా ధర్ణికి సంబంధించి వేల కొద్దిగా సమస్యలు బయటపడుతున్నాయి ఏ ఒక్కరోజు సమీక్ష పెట్టిండా ఇక్కడ ఈ సమీక్ష పెట్టినంత మాత్రం సమస్య తీర్తాన్ని నేను చెప్పడం లేదు రేవంత్ రెడ్డికి ఎటువంటి సహకారం సంపూర్తిగా మేము పూర్తిగా ఆయన చేస్తున్నాను కూడా మేము దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఇవ్వడం లేదు అట్లీస్ట్ ఆ సమీక్ష పెట్టి ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నాడు కదా అట్లీస్ట్ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ప్లాన్ చేయలేకపోయాడు విద్యాశాఖ గురించి ఎన్నో సందేహాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉండే ఇరవై మూడు మంది ఇంటర్ విద్యార్థులు కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయి ఇరవై మూడు మంది ఇంటర్ విద్యార్థులు గ్లోబరిన ఏదో కంపెనీ